Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pratyardhi Marinatte Jagan Pedireddila Action Plan Ready. TDP Adhineta Chandrababu Pratinidhyam Vahistunna Kuppam Niyojakavargaanni Vacche Ennikalalo Kaivasam Chesukovalani YSR Congress Party Pranalika Siddham Chestondi. మున్సిపల్ ఎన్నికలలో వచ్చిన గెలుపును చూసి ఇక కుప్పంలో వైసీపీ బలపడిందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకు వ్యతిరేకంగా కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా ఎవరు నిలబడబోతున్నారు? ఇప్పుడు ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ భరత్కు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారా లేదా కుప్పం వైసీపీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది అని పరిశీలన చేస్తే ఎవరు అభ్యర్థి అయినా చంద్రబాబు ఓడిపోవాలి. నెక్స్ట్ అసెంబ్లీలోకి చంద్రబాబు అడుగుపెట్టకూడదు. ఇది ఒక్కటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్కడి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్. అందుకే తన కుటుంబం నుండే ఒకరిని దింపాలని పెద్దిరెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిత్తూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఉంది. తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పొంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. ఆ కుటుంబం నుండి ఇప్పటికే 3 సీట్లున్నాయి. ఇప్పుడు 4వ సీటు కుప్పం నుండి కూడా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నారు. యువ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడి కుమారుడు. ఈ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలోచనను సీఎం జగన్మోహన్ రెడ్డి కాదనే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్దిరెడ్డికి జగన్ పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చేశారు. కుప్పంలో సామాజిక సమీకరణాలు చూసుకుంటే వన్యకుల క్షత్రియ ఓటింగ్ ఎక్కువ. దాదాపు 65,000 నుండి 70,000 ఓట్లు ఈ సామాజిక వర్గ ఓట్లున్నాయి. వీళ్ళు బీసీ సామాజిక వర్గం కింద వస్తారు. వీళ్లతో పాటు బలిజ కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ. ఈ సామాజిక వర్గం 40,000 నుండి 42,000 వరకు ఉంటారు. ఈ 2 సామాజిక వర్గాలతో పాటు ఇతర బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం మీద రెడ్డి కమ్మ సామాజిక వర్గ ఓట్లు చాలా తక్కువ. రెడ్డి సామాజిక వర్గం కంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు తక్కువే. రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు 15,000 నుండి 20,000 వరకు ఉంటే కమ్మ సామాజిక వర్గం మాత్రం 5,000 నుండి 6,000 వరకు మాత్రమే ఉంటారు. అక్కడ వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్కు వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చింది. అదేవిధంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. దానితోపాటు మున్సిపల్ చైర్మన్గా బీసీ సామాజిక వర్గ నేతకు అవకాశం ఇచ్చారు. 3 సామాజిక వర్గాల వారికి 3 భిన్నమైన పదవులు ఉన్నాయి. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యేగా ప్రకటిస్తే ఇతర సామాజిక వర్గాలకు పదవులు ఇచ్చినందున సామాజిక న్యాయం చేసినట్లు ఉంటుంది. దీంతో కుప్పం ఈజీగా గెలవవచ్చు అని వైసీపీ లెక్క. వచ్చే ఎన్నికల నాటికి కుప్పంలో వైసీపీ వ్యూహాలు ఇలా ఉన్నాయి.